हेलो वेलकम टू माय चैनल कुक विद बबली इवाले नीको टमाटर राइस एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोनी दांट्लो 3 टीस्पून्स ऑयल पोसुकोवाली ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయ్యాక దీంట్లో 3 పచ్చిమిర్చి చిన్న తరుక్కొని వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒకటి పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి దీని కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులో టమాటో ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ 5 పెద్ద టమాటాలను ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఇదిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి చూసారు కదా ఇలా టమాటాలు సాఫ్ట్ గా మగ్గాలి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి अलागे 1 टी स्पून गरम मसाला वेसुकोवाली पुदीना कूडा वेसुकोनी ओकसारी कलुपुकोवाली इप्पुडु इंदुलो 1/2 टी स्पून कारंनी वेसुकोवाली ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి
ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఉన్నన అనేది లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు పై నుంచి కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి అంతే అండి స్పైసీ అండ్ టేస్టీ యమ్మీ టమాటో రైస్ రెడీ ఇది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ థాంక్స్ ఫర్ వాచింగ్